ఎంతో అత్యధ్యక్ష నాగరాజు గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ తులసి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. సో బాహుబలి చిత్రం ద్వారా మనుషుల్ని దోచుకున్న వ్యక్తి కాలకే ప్రభాకర్ గారిని వేదిక మీద రెఫర్ రామ్ ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్ ఈ పేరుని పైకి పిలవడానికి. సో తో పేద పండితుల సమక్షంలో ఆశీర్వచనం జరుగుతుంది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ గజావాన్ పశుమాన్ ఓం ఆశిష్యుషానో వృషభో న యుద్మోఘన ఘనః క్షోభనశ్చరుషణీనా సంగ్రందనేనా నిమిషేణ జిష్ణునా యుత్కారేణ దుశ్యవనేన ధృష్ణునా సైషుహస్తైస్తనిషంగిభిర్వశీ సగ్గుష్టదిత్సామపాపాహుశుద్ధ్యోర్దహున్నాప్రతిహితాభిరస్తా పదే పరిధియా రథేన రక్షో హామిత్రాగో అబబాధమానః విదం వజ్రబాహుంజయంతమజ్మ ప్రమృణంతమోజసా గోజహమానో దాయో వీరశ్రదమన్యురింద్రః మర్దాయన్వగ్రేమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః పునస్త్వాత్వా పునః పునస్త్వాదిత్యాదిత్యాస్త్వా పునః పునస్త్వాదిత్యాదిత్యాదిత్యాస్త్వాదిత్యా రుద్రా 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 ఆదిత్యా ఆదిత్యా రుద్రావతిష్ఠతి అవాదిరతమృతాని విస్వర్తేన మిత్రావరుణా సజే అంటే చాపకుడితో సమతను ఎలాగైతే మన పల్లాటి బ్రహ్మనాయుడు ఆయన నేర్పాడో అలాగే ఆయన రామానుజాచార్యులు కూడా ఈ చాపకుటి సిద్ధాంతాన్ని ఎంతో ప్రచారం చేసి సర్వమానవ సౌభ్రాతృత్వానికి అందరినీ ఏదైతే ఈ మనుషుల మధ్య వ్యత్యాసం ఉందో ఈ కుల మతాలు వీటన్నింటినీ కూడా ఆయన రూపుమాపి ఒక నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడిన ఏదైతే అష్టాక్షరి మంత్రాన్ని ప్రసాదించారో రామానుజాచార్యుల వారు ఆయన కథని 60 ఏట చేయబోతున్నానని ఈ సభాముఖంగా ఇందరి పండితులు అలాగే బ్రాహ్మణోత్తములు అందరూ మీ అందరి సమక్షంలో ఈ యొక్క మొదటిసారి నేను ఈ యొక్క సినిమాని అనౌన్స్ చేయడం నా పూర్వజన్మ సుకృతం అదృష్టంగా భావించుకుంటూ మరొకసారి చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ నేను తెలియజేసుకుంటున్నాను.